ప్రభు నందు అత్యంత ప్రియమైన మీకు ప్రభు పేరట షలోం, శుభోదయం. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక అద్భుతమైన ఈ దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కని వాక్యం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. బిడ్డల చదువుకు జ్ఞానం కావాలి, ఉద్యోగం చేయడానికి జ్ఞానం కావాలి, వ్యాపారంలో లాభం సంపాదించాలంటే జ్ఞానం కావాలి, ఒక ఇల్లాలుగా ఇంటిని నడిపించాలన్నా నిర్మించాలన్నా జ్ఞానం కావాలి, బిడ్డల్ని పెంచాలన్నా పెద్ద చేయాలన్నా జ్ఞానం కావాలి. ఈ లోకంలో, మాయలోకంలో మనం ప్రశాంతంగా బ్రతకాలన్నా జ్ఞానం కావాలి. పాపానికి లోబడిన, పాపిష్టి పనులు నీ జీవితంలో జరగనిచ్చిన, అది నిన్ను అవివేకిగా, అజ్ఞానిగా, అపరాధిగా మిగులుస్తుంది. దేవుడు అనుగ్రహించే జ్ఞానం పొందుకొని పాపిష్టి జీవితాన్ని జయించి ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిలో మేలు పొందుకోవాలని, విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు ఏ విషయంలోనైనా జ్ఞానం కొదువుగా ఉన్నా, ఆలోచన కావాల్సి ఉన్నా, ఆయనందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసినట్లయితే ఆయన మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు చేసే పనులలో దేవుని జ్ఞానం కోసం కలిసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి మీ జ్ఞానము మాకు కావాలి. మేము చేసే పనులలో, చదువులో, ఉద్యోగంలో, కుటుంబ వ్యవస్థలో, సేవలో మీ జ్ఞానము మాకు అవసరము. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి అదే సమయంలో పాపానికి తావివ్వకుండా, దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా, యథార్థంగా నీతిగా జీవిస్తూ దుష్టుల మధ్య నీతిమంతులుగా బ్రతికే భాగ్యము, అలాగే సమయోచితమైన జ్ఞానము మాకు అనుగ్రహించి ఈరోజు అజ్ఞానం చేత కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బంది కొని తెచ్చుకోకుండా అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని, ఈ దినమంతా నీ జ్ఞానముతో, నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడిచ్చినట్టు జ్ఞానంతో ఈ దినమంతా మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ సతీష్ కుమార్.